Welcome back to News Online. తెలంగాణలో రైతు భరోసా యాత్రని విజయవంతం చేసిన కాంగ్రెస్ నేతలు పార్టీని మరింత బలోపేతం చేసే విషయం మీద దృష్టి సారించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీకి వెళ్లి అధ్యక్షురాలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాహుల్ పర్యటన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపిందని మేడంకి తెలిపారు. పార్టీ బలోపేతానికి అధ్యక్షురాలు సూచనలు ఇచ్చారని, వాటి ఆధారంగా గ్రామ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తామంటున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విజయవంతంగా తన పాదయాత్రను ముగించిన నేపథ్యంలో తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఈరోజు పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అనేక అంశాలపై చర్చించారు. పార్టీని పునరుత్తేజం చేసేందుకు గాను ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఆమెకు అందించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. భట్టి విక్రమార్క గారు నమస్కారం. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మీరు తొలిసారిగా మీ పార్టీ అధ్యక్షులను కలిసినట్టున్నారు, ఏ అంశాలు చర్చించారు? ప్రధానంగా పార్టీని పునరుత్తేజం చేసేందుకు మీరు ఎలాంటి ప్రణాళికను ఆమెకు అందజేశారు? అంటే ముందుగా మర్యాద పూర్వకంగా వారిని నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రాహుల్ గాంధీ గారి రైతు భరోసా యాత్ర ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది, ఆ భరోసా యాత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఎటువంటి ధైర్యాన్ని ఇచ్చింది కూడా వారి దృష్టికి తీసుకుని వచ్చి, ఇది పెద్ద ఎత్తున మా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా రాహుల్ గాంధీ గారి యాత్ర కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మంచి ధైర్యాన్ని ఇచ్చింది. ఆత్మహత్యలు జోలికి పోకుండా మీరు వ్యూహాత్మకంగా వ్యవహరించారని, పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ భరోసా యాత్రలో పాల్గొనేందుకు అవకాశం కల్పించేందుకు ప్రతి నియోజకవర్గం నుంచి 200 మందిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. ఇది చాలా విజయవంతమైనటువంటి ఐడియా అని చెప్పి మీ పార్టీ నేతలంతా చెప్తున్నారు. ఈ ఐడియా మీకు ఎట్లా వచ్చింది? అంటే సహజంగా ప్రతి నియోజకవర్గం నుంచి, అంటే ఈ వ్యవసాయం అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం ప్రతి నియోజకవర్గానికి సంబంధించింది. రాహుల్ గాంధీ గారు వచ్చేది రైతు భరోసా యాత్ర కోసం. ఈ భరోసా అనేది కేవలం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతులే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుకి, ఆ ప్రాంత ప్రజానికానికి భరోసా ఇచ్చే విధంగా యువ రైతులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మా పార్టీ నుంచి గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా కనీసం ఆయా నియోజకవర్గం నుంచి 200 మంది యువ రైతుల్ని, అంటే ఆ రైతులకి ఏ రకమైనటువంటి మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి, మన కోసం వస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు మన కోసం పాదయాత్ర చేస్తూ ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేటువంటి సందేశాన్ని గ్రామ గ్రామానికి తిరిగి తీసుకొని వెళ్ళటానికి ఏ రకంగా మనకి ఈ రైతులు అవసరం అనేటువంటి ఆలోచన చేసి వాళ్ళందరినీ కంపల్సరీ 200 మంది పాల్గొనేటట్టు చేయటం వల్ల పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గం నుంచి యువ రైతులు పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి ఎవరైతే కూడా తిరిగి వెళ్లి ఆయా నియోజకవర్గాల్లో గ్రామాల్లో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ నాయకత్వం రైతుల కోసం వ్యవసాయం కోసం అండగా ఉంది, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తాత్కాలికమే, ఆ తాత్కాలికమైనటువంటి ఆ వ్యక్తి గురించో ఆ పార్టీ గురించో ఆ ప్రభుత్వం గురించో ఆలోచించి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి ఇందులో పాల్గొన్న 200 మంది వెనక్కి తిరిగి చెప్పేటువంటి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున తీసుకున్నాం. ఆ ప్రణాళికలో భాగంలోనే ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీ కమిటీతో పాటు అనుబంధ సంఘాలకి కమిటీలు ఉంటాయి. అట్లాగే గ్రామం నుంచి ఇంకొంచెం కిందికి వెళ్ళి బూత్ లెవెల్లో కూడా సంఘాలు ఉంటాయి, కమిటీలు ఉంటాయి. ఆ తర్వాత మండల కమిటీలు, ఆ తర్వాత జిల్లా కమిటీలు, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త కమిటీలు. వీటన్నిటినీ ఈ కమిటీలన్నీ సంపూర్ణంగా పూర్తి చేస్తే మేము ఫోటోలతో సహా, అడ్రస్లతో సహా, కాంటాక్ట్ నెంబర్తో సహా 5.5 లక్షల మంది కాంగ్రెస్ నాయకులుగా తయారు చేసినటువంటి విధానాన్ని ఏర్పరచు, అంటే క్యాడరు ఓటర్లు కాకుండా కేవలం కాంగ్రెస్ నాయకులుగానే 5.5 లక్షల మందిని 10 జిల్లాల్లో మేము తయారు చేసి ఇవ్వగలం. ఆ యాక్షన్ ప్లాన్ రాబోయే నెల 15 రోజుల్లో సంపూర్ణంగా పూర్తి చేస్తాం. రాష్ట్రం అమలు చేసేందుకు అధిష్టానం మీకు పర్మిషన్ ఇచ్చిందా, అనుమతి ఇచ్చిందా? పార్టీ అధిష్టానం ఎప్పుడు కూడా పార్టీ నిర్మాణం చేయమని చెప్తుంది తప్ప పార్టీ నిర్మాణం ఎంత త్వరితగతిన ఎంత కొత్త ఆలోచన కదా. తప్పనిసరిగా మాకు ఇప్పటికే దీని మీద సమష్టిగా నేను ప్రెసిడెంట్ గారు మాట్లాడుకోవటం, అదే రాహుల్ గాంధీ గారు చెప్పాం, అదే మేడం చెప్పాం. ఈ ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసే విధమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఆ విధానాలతో ప్రభుత్వానికి మేలు చేసే విధంగా ఉండటం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేస్తున్నాం. అందులో భాగంగానే గతంలో మీకు తెలిసి ఉంటుంది, ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రజానికి అంతా కోరుకుంటే, చాలామంది ప్రాణాలు అర్పిస్తే, అనేక మంది ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళు గొంతెత్తి పాడితే, అనేక మంది కాళ్ళకు గజ్జలు కట్టుకుని ఆడితే వాళ్ళందరి ఆలోచనల్ని, వాళ్ళందరి కోరికలు తీర్చాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కోరికలు ఆశలు తీరినప్పుడు తప్పనిసరిగా మేము ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామో
ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం, అంటే ఆ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ ఏర్పాటు చేయడం కోసం, ఆ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాలు వచ్చే విధంగా కోసం, ఆ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి చదువుకోవడానికి కావాల్సిన వసతులు ఏర్పడే విధంగా, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ, సహజ వనరులన్నీ నాలుగుపట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన వాటిని అమలు చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉంది. దానికోసం కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నుంచి నిర్మాణపోయినటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. ప్రధానంగా గ్రామస్థాయి నుంచి కూడా పార్టీని మరింత పటిష్టంగా నిర్మాణం చేసేందుకు వ్యూహాత్మకమైనటువంటి కార్యాచరణను రూపొందించామని, అది అతి త్వరలోనే అమలు చేయడమని, రాహుల్ గాంధీ చేసినటువంటి రైతు భరోసా యాత్రతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా మరింత ఉత్తేజంతో పనిచేసేందుకు అన్ని కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నామని, అతి త్వరలోనే మరింత స్థాయిలో ప్రజలకు చేరువయ్యే విధంగా పార్టీ వ్యవహరించబోతుందని, పనిచేయబోతుందని భట్టి విక్రమార్క చెబుతున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.